వెరీ హ్యాపీ. ముందుగా కేఆర్ గ్రూప్ మరి కావలి రమేష్ అన్న గారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి కొడుకును పుట్టించి ఇంతమందికి హెల్ప్ఫుల్గా ఉన్నాడంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడో కాడో కూడా ఎడవన్నాం. సో ఇలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అంతేనా కాదా, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం. కేఆర్ గ్రూప్స్ అనేది 1 రూపీకే ఇండ్ అనేది ఎవరైనా సృష్టించారా? ఎమ్మెల్యే వల్ల కాలేదు, సీఎం వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. కానీ కవలి రమేష్ అనేది ఇది చాలా సృష్టించి తీసుకున్నాడు. సృష్టికర్త అంటే రమేష్ అనే వ్యక్తి ప్రజల్లో ఉంటే ఇలాంటి వ్యక్తిని అసలు మనం ఏ హ్యాంగిల్లో చూసినా తప్పలేదు. ఇలాంటి వ్యక్తి పేద ప్రజలలో, అలాగే ఒక ట్రాన్స్ పీపుల్స్లో, అలాగే అంటే వికలాంగుల్లో కూడా ఇంతమంది వ్యక్తుల్లో ఉన్నాడు. పిల్లలు ఇంతమందిని తీసుకొచ్చి ఇంత కోఆర్డినేషన్ చేశానంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా అమ్మ చూడడానికి వచ్చాను షకిలమ్మని. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే షకిలమ్మ ఒక ట్రాన్స్ జెండర్స్ని ఒక కూతురుగా తీసుకొని ఇలా ఉంటుందంటే కారణం భగవంతుడికి ఇచ్చిన గిఫ్ట్ తనకి. ఎందుకంటే ఆడవాళ్ళమ్మ పక్కన కూర్చోడానికి అసహించుకునే ఇలాంటి సమాజంలో మేము బ్రతుకుతున్నాం. కానీ అమ్మగారు ఇలా తీసుకున్నారు, ఒక పిల్లల్ని ట్రాన్స్జెండర్ని బిడ్డగా తీసుకున్నారంటే అమ్మని బాధాలు అన్నారు. ఎందుకంటే నేను ఎంత చెప్పినా మీ గురించి చాలా తక్కువ అమ్మ. నేను మిమ్మల్ని చూడడానికి ఈ కేర్ గ్రూప్కు రావడం జరిగింది. ఈ కేర్ గ్రూప్ అనేది కూడా నాకు ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు బషీర్ కూడా. బషీర్ చెప్పాడు, మేడం ఇది బాగుంటుంది, ఇందులోకి రండి అనగానే నేను చాలా గొడవపడ్డాను. యాక్చువల్లీ నేను ఇలా హెయిర్ లీవ్ కూడా చేయను. నలుగురిలో వెళ్తే నేను అసలు అంటే గుర్తుపట్టిన విధంగా నేను వెళ్తాను. ఈరోజు ఇలా లిప్స్టిక్ వేస్తాను, ఇలా ఉన్నానంటే ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే పక్కన అమ్మగారు కూడా వందనాలు. ఎన్నో చూడండి, ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే ఎన్నో బాధలు పడతారు. అలాంటిది సినీ ఫీల్డ్లో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నిలబడి చేశారు చూడు, వాళ్ళకి హ్యాండ్స్ అప్ అండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏది చేయాలన్నా వెంటనే చేస్తారు. కానీ నాకు ఏది ఇచ్చినా క్యారెక్టర్ చేస్తానని అది మనుషుల ప్రభావం కాదు. ఏది ఇచ్చినా చేసి నేను ప్రజల్లోకి వెళ్ళకపోవాలి, అంతేనమ్మా. ఇంకొకటి, నేను ఉద్దంగా లీస్ట్ కొంటస్టర్ ఎమ్మెల్యేనండి. నేను ఫస్ట్ నుంచి ఒక బెగ్గర్గా ఉండాలని లైక్ చేయలేదు, బయట తిరగాలని లైక్ చేయలేదు. నేను నన్ను కన్న తల్లిదండ్రుల కోసం ఒక మంచి నేమ్ తీసుకురావడానికి వచ్చానండి. ఇస్ రియల్లీ ఇది ఎవరు కూడా ఆలోచించరు. కన్న తల్లిదండ్రుల కోసం ఒక ట్రాన్స్జెండర్ కష్టపడి ప్రజల కోసం పనిచేసే ట్రాన్స్జెండర్ నేను ఇప్పటివరకు చూడలేదు. బట్ ఐ వాంట్ లైక్ దట్ ప్రియాంక సింగ్. ఎందుకంటే తను తన ఒక సోషల్ యాక్టివిటీలో ఉంది, ప్రజల కోసం మంచిగా అవేర్నెస్ ఇస్తుంది, ట్రాన్స్జెండర్ ఉండి కూడా ఒక మహిళగా ఉండాలనుకుంటుంది. ఆయన అంటే చాలా గౌరవం కూడా. అలాంటి వ్యక్తుల్లో మేము ఉండాలనుకుంటున్నాం. అలాగే సత్య గారికి ఏం తెలియదు, సత్య గారు నాకు తెలియదు, సత్య గారు చేసే క్యారెక్టర్స్ కూడా బట్ నేను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఎలా ఫీల్ అవుతారో మేము మాట్లాడితే అని ఆలోచించకుండా వాళ్ళు ముందుకు వస్తున్నారంటే మేము చాలా ఆనందపడుతున్నాము. అలాగే మరి జబర్దస్త్ టీవీ అన్న వాళ్ళు నాకు ఈరోజు టీవీలలోనే చూస్తాను, ఈరోజు రియల్గా చూస్తాను. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఆ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి చూపించి ఆనందపరచాలనుకుంటారు. వాళ్ళ రియల్ క్యారెక్టర్ అది కాదు. వాళ్ళు కనీసం ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటారు, అది కావాల్సింది. అలాగే నేను కూడా ఒక ట్రాన్స్జెండర్గా ఉండి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాలని డైరెక్ట్గా నేను ఒక పొలిటికల్ లీడర్గా రావడం జరిగింది. ఇది నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన గిఫ్ట్. ఇది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలో ఉండి ఎంతోమంది పేద బిడ్డల్ని ఉన్నత శిఖరాలకు ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు ఎవరికైనా తెలుసా అండి? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తదండి. అలాంటి వ్యక్తి ఒక ట్రాన్స్జెండర్ని దగ్గర తీసుకున్నాను. నన్ను నేను అడిగాను, నన్ను కొన్ని లైవ్ ఛానల్లో పిలిచారు, మీకు ఎట్లా వచ్చింది అంటే నా పనితనం చూసి ఇచ్చాడు, ఏదో జాలిగా నాకు ఇవ్వలేదు అని డైరెక్ట్గా ప్రౌడ్గా చెప్పుకున్నాను. నాకు ఇక్కడ వచ్చినాక ఒక చేదు అనుభవం కూడా జరిగింది. ఒక మహిళ నన్ను చూడగలిగిన పక్క నుంచి వెళ్ళిపోయింది, అది నేను ఫీల్ అవ్వలేదు. అయినా బాధపడకుండా నేను ముందుకు వచ్చాను. ఎప్పుడైనా ఆడవాళ్ళు కొంతమంది అందరూ కాదండి, కొంతమంది మమ్మల్ని కూడా గౌరవించాలి. ఎందుకంటే మేము పడే బాధ అది షకిలమ్మ గారికే తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఆడవాళ్ళకి ఎవరికి తెలియదు మేము ఎన్నో బాధలు పడి పైకి వస్తామండి. మేము తన తల్లిదండ్రులను వదిలేసుకొని జనాల్లో ఉండకుండా చాలా మార్గాలు బ్రతుకుతున్నాను. వాళ్ళ కోసం మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. మీరు కూడా అమ్మగారు మీరు చేసినందుకు ధన్యవాదాలు. ఈ క్యారెక్టర్కి ధన్యవాదాలు. ముందుగా వాళ్ళ కుటుంబం సుఖ
ఇంకా ఉన్నత స్థాయిలో వెళ్ళాలని నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నువ్వు కూడా నా కూతురు. ఓకే, గాడ్ బ్లెస్. ఏం బాధపడబాక, ఇక్కడ ఎవరు ఏం చేశారని తెలీదు. మీ వాల్యూ చెప్తే చెప్పుకుంటే పోవాలి. నాకు తెలుసు మీ అంత లవ్ అభిమానం ఇంకా ఆర్డినరీ మనుషులు ఇవ్వలేరు. సో నువ్వు ఇస్తున్నావు, నువ్వు నీ ఫ్యామిలీకి మాత్రం కాకుండా ప్రజల కోసం మంచి చేయాలనుకున్నావు బంగారం. అన్ని బాగా జరుగుతాయి. దట్ వాజ్ వన్